నీలా మర్చిపోయేంత ప్రేమ కాదు, చచ్చిపోయేంత ప్రేమ. ఎరుకలే జీవితమంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అలా జరగాలంటే జీవితంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. నారద పురాణంలో ఉన్న ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్మశానంలో దహన సంస్కారాలు చేసిన తర్వాత లేదా మరెప్పుడైనా సరే మరణించిన వారి యొక్క ఎముకలను తాకితే దురదృష్టం వెంటాడుతుంది. అంతేకాదు ప్రతికూల శక్తులు వెంటాడి అపారమైన నష్టం కలగజేస్తాయని నారద పురాణం తెలియజేస్తుంది.